అండి, వెల్కమ్ టు చిల్కూరి లాగ్స్. అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎందుకనో ఏ వీడియో చేయలేదండి, అంటే అంత కాన్సన్ట్రేషన్ చేసే అంత ఇది ఫ్రీగా లేను అనిపించింది అన్నమాట. బాగా హెడేక్, పొద్దుటి నుంచి కూడా ఎన్ని కప్పులు కాఫీ తాగినా తలనొప్పి అయితే తగ్గలేదు. నాకు బేసిక్గా ఏంటంటే ఒక కప్పు కాఫీ తాగితే చాలా, నాకు ఎంత తలనొప్పి అయినా తగ్గిపోద్ది ఏమో అనుకుంటా నేను. కానీ అలాంటిది ఈరోజు 2 టైమ్స్ కాఫీ తాగినా కూడా పొద్దుట్ నుంచి హెడేక్ తగ్గలేదు, టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలేదు. సో తగ్గకపోతే తగ్గకపోయినా కానీ పర్లేదులేండి, అది తగ్గిపోద్ది. ఎందుకంటే అలా పాజిటివ్గా ఆలోచించడమే మనలో ఉన్న పాజిటివ్. పాజిటివ్కి నెగిటివ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు నాకు ఎందుకో సరదాగా గుర్తొచ్చింది అనమాట, చెప్పాలనిపించింది. సో అందుకే అలాగూ ఏ వీడియో లేదు కదా అని చెప్పేసి ఈ వీడియో పెట్టాను నేను. 100 పాజిటివ్లు ఉన్నా కూడా ఒక నెగిటివ్ కోసం వెతుక్కుంటా ఉంటాం మనం. అంత గొప్ప వాళ్ళం మనుషులు. ఎదుటోళ్ళు ఎక్కడ నెగిటివ్ కనపడుతా దాన్నే పట్టుకొని లాగాలి, వాడి వీక్నెస్ మీద కొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం చూడండి. అది మనలో ఉన్నటువంటి పెద్ద నెగిటివ్ అనమాట. నా ఉద్దేశంలో నేను చెప్తున్నాను, నేను చూసిన వరకు నాకు అనిపిస్తుంది అనమాట. ఎట్లాంటిదంటే అమృతం నిండా ఉన్న ఒక పాత్రలో ఒక్క చుక్క విషం చుక్క పడితే దాని విలువ, దాని రుచి, దానిలో ఉన్నటువంటి గొప్పతనం ఎట్లా కోల్పోతుందో ఈ నెగిటివ్ ఆలోచన కూడా అంతే. అది మనలో ఉన్న పాజిటివ్నెస్ అనేటటువంటి దాన్ని తగ్గించుకోవడానికి మనకి మనం నెగిటివ్గా ఆలోచించద్దు, ఎదుటివాళ్ళ విషయంలో కూడా నెగిటివ్గా అస్సలు ఆలోచించద్దు. ఎందుకంటే ఎవడి వే వాడిది, నేను మొన్న చెప్పా, ఎవడి పాత్ర వాడిది ఈ పెద్ద జీవితం అనేటటువంటి ఈ రంగస్థలం పైన. సో మనం నెగిటివ్నెస్ని వాడిపై రుద్ది వాడి పాజిటివ్నెస్ని మాత్రం దెబ్బతీయద్దు. అట్లాగే మనలో ఉన్న పాజిటివ్నెస్ని ఎప్పుడూ కూడా ఆ లెవెల్ని ఎప్పుడు తగ్గించుకోవద్దు అనమాట. ఎందుకని అంటే పాజిటివ్నెస్ ధైర్యం, ధైర్యం మనకు జీవితాన్ని ఇస్తుంది. భయం మనల్ని చంపేసేదా తీసుకెళ్తుంది అనమాట. ధైర్యంగా బతకాలి అంటే, లైఫ్ని ఎంత ఒత్తిడినైనా సరే ఎదుర్కొని జీవించాలి అంటే పాజిటివ్నెస్ అనేది చాలా అవసరం అనమాట. సానుకూలత, ప్రతికూలత, దీంట్లో ప్రతికూలతకి ఎక్కువ బలం ఉన్నా కూడా మనం సానుకూలంగా ఉన్నామనుకోండి, ఎంత పెద్ద ప్రతికూలత అయినా సరే మన ముందు చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట. సమస్యల్లో ఉన్నప్పుడు పాజిటివ్గా ఆలోచించండి, ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా పాజిటివ్నెస్ తెచ్చుకోండి. ఈవిడేంటో తేప అనేది సూత్రాలు చెప్తుందని మాత్రం అనుకోమాకండి ప్లీజ్. ఎందుకంటే నాకు నేనుగా కొన్ని కొన్ని అనుకుంటా అప్పుడప్పుడు. కొంతమంది ఎవరైనా సరే ఫీల్ అవుతున్నా కానీ నేను బాధపడుతున్నా నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకు ఇంత నెగిటివ్గా ఆలోచించాలి మనం? అసలు నెగిటివ్గా ఆలోచించి ఎంతమంది జీవితాలు కోల్పోతున్నారు చెప్పనండి. ఒక్క ఆవేశంలో, ఆ ఒత్తిడిలో, ఆ ఒక్క క్షణం ఆలోచించకపోవటం వల్ల నెగిటివ్ మనల్ని ఎంత దెబ్బతీస్తుందో తెలుసా? అసలు నెగిటివ్ థింకింగ్ అనేది చాలా రాంగ్ అనమాట. అది నేను 10 సార్లు చెప్తున్నా మీతో. మన విషయంలోనైనా సరే, ఎదుటి విషయంలోనైనా సరే నెగిటివ్ ఆలోచన మాత్రం అస్సలు తెచ్చుకోవద్దండి. ఎందుకనంటే అందులోనే మన గొప్పతనం అంతా దెబ్బతింటుంది అనమాట. ఎట్లా ఉన్నా సరే అది అవతల వాడు మన గురించి చెడుగా డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నా దాన్ని పాజిటివ్గా తీసుకుందాం. సో ఫ్రెండ్స్, బీ పాజిటివ్, బీ హ్యాపీ, అదే నేను అనుకుంటా ఎప్పుడు, అదే మీకు చెప్తాను. ఎంత ఒత్తిడిలోనైనా సరే నేను అనుకున్నది అయితే అదే, ఈ ఒత్తిడి కూడా నాకు మంచికేనేమో అనిపిస్తుంది, ఈ బాధ కూడా నాకు మంచికేనేమో అనుకుంటా నేనైతే. అంటే అందరూ అలాగే ఉండాలని అయితే కాదు, కాకపోతే కొంత ధైర్యం అనేది మనల్ని బతికిస్తుంది కాబట్టి మనం ధైర్యంగా నిలబడాలి అంటే పాజిటివ్గా ఆలోచించడం కూడా కొంత మనకి అవసరం అన్నమాట. ఇది నా ఈ చిన్న మాట. కొంతమందికి ఈ నిమిషంలో వాళ్ళున్న ఒత్తిడిలో వాళ్ళకి పనికి వస్తుందని నేను అనుకుంటున్నా. అందరూ అట్లా ఉండరు కదండి. కొంతమంది కొంచెం ధైర్యం తక్కువ మనుషులు ఉంటారు, ఇంకొంతమంది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేని ఉంటారు. అది ఎవరైనా అయి ఉండొచ్చు, కనీసం ఒక్కళ్ళకన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి చెప్తున్నాను నేను ఈ విషయం అయితే. సో చూసారా, చిన్న తలనొప్పి మ్యాటర్ ఎక్కడి నుంచి అక్కడ లాక్కొచ్చిందో అట్లాగనమాట. నేనైతే ప్రస్తుతానికైతే బాగానే ఉన్నా, ఉండబట్టే మీతో ఇట్లా మాట్లాడుతున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కనిపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.